హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి కంటెంట్ ఏంటి అనుకుంటున్నారా, మేము ఎస్టీబీసీ గ్రౌండ్కి బాణాలు కొనుక్కోవడానికి వెళ్ళాం. అక్కడ టీవీ ఫైవ్ వాళ్ళు మనతో మాట్లాడారు, అండ్ అలాగే వచ్చేసి మన ఛానల్లో ఆ వ్లాగు, అలాగే నిన్న జరిగిన సాయిబాబా గుళ్ళో ధనలక్ష్మి పూజ వ్లాగు. అండ్ హ్యాపీ దివాళీ ఆల్ ఆఫ్ యూ. వెరీ గుడ్, బీ హ్యాపీ ఫర్ ఎవర్. ఇప్పుడున్న రేట్లకు తగ్గట్టు బాగానే లేస్తున్నారు రేట్లు. అదే ఏదో ఇది ఇంత ప్యాకెట్ వచ్చింది, ఒక 1500 వరకు అయింది అమౌంట్. బాగా వచ్చింది రేట్ లేదా? ప్రాబ్లం లేదా? మిడిల్ క్లాస్ పీపుల్ ఫెస్టివల్ చేసుకునే పరిస్థితి ఉందా ఈ రేట్ పెట్టింది? చాలా కష్టం అండి. బాబు కోసం వస్తేనే జస్ట్ దీంట్లో అదే కాకర బుడ్డీలు అవి మాత్రమే ఒక 1500 లోపు వచ్చేసాయి. మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా సెలబ్రేట్ చేసుకోవాలంటే మాత్రం చాలా కష్టమే అండి. సో చాలా రేట్ అయితే అనిపించాయి. మనం అంటే ఇష్టంగా చేసుకోలేము, ఏదో కష్టంగా పిల్లల కోసం ఇష్టంగా చేసుకోవాలి. ఎస్, అంతేనండి. పబ్లిక్ వస్తున్నారు, పండగ చేసుకోవాలి తప్పదు కాబట్టి పిల్లల కోసమైనా సరే కనీసం క్రాకర్స్ కొనాలని కొనుగోలు చేస్తున్నాం అని చెప్పేసి కాస్త అసంతృప్తి అయితే పబ్లిక్ నుంచి వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ మోహన్తో సురేష్, టీవీ ఫైవ్ కర్ణం. సో అండి, మేము ఇంటి దగ్గర జస్ట్ సింపుల్గా నరక చతుర్దశి రోజు బాణాలు కంపల్సరీ కాల్చాలి కాబట్టి మేము ఇలా ఇంటి దగ్గర బాబుకి భయం పోగొట్టడానికి, అండ్ అలాగే మనకున్న ఒక సెంటిమెంటల్ అదే నరక చతుర్దశి రోజు బాణాలు కాల్చాలి అనే కాన్సెప్ట్లో మేము చిన్న చిన్నగా బాణాలు కాల్చాము, అండ్ అలాగే తుషార్కి భయం పోగొట్టడానికి ఇలా బాణాలు కాల్పించాము. వాడు ఏడ్చాడు కదా అనేసి మేము లైట్ తీసుకెళ్తే వాడు బాణాలు కాల్చేవాడు కాదండి. సో 100% ఈ వీడియో చూసిన తర్వాత వాడు ఏడుస్తున్నా బాణాలు కాల్పించాలని మాత్రం తిట్టుకోకండి. హ్యాపీ దివాళీ. సో లాస్ట్ క్లిప్లో చూసారు కదా వాడు హ్యాపీ మూమెంట్స్. నేను ఎందుకు ఇవన్నీ ప్రతి వీడియో తీసి పెడుతున్నానంటే వాడికి ఒక మంచి మెమొరీగా ఉండిపోవాలండి అందుకనేసి. అండ్ అలాగే వాడు భయపెట్టాడని చెప్పేసి వదిలేసింటే వాడు ఇప్పుడు బాణాలు కాల్చేవాడు కాదు. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ క్లిప్ అనమాట. అనుకోకుండా మా అమ్మతో ఈ దివాళీ సెలబ్రేషన్ అనమాట. ఒకే ఫ్రేమ్లో ముగ్గురం త్రీ జనరేషన్స్ అని కూడా చెప్పొచ్చు అనమాట. అమ్మ కూడా ఎప్పుడు బాణాలు కాల్చదు, ఈసారి మనవడి కోసం దగ్గర ఉండి తను కూడా కాల్పించింది. తను చాలా మాటలు చెప్తూ సో ఎవ్రీ టైం నన్ను అందరు అడుగుతారు తుషార్ ఎలా కోఆపరేట్ చేస్తున్నాడు అని. నేను చాలా ఓపిక్గా వాడికి సమాధానాలు చెప్తానండి. ఈ వీడియో కూడా నేను తీయాలి అనుకుంటున్నాను. మీరందరూ ఓకే అనుకుంటే ఈ వీడియో కింద కమెంట్ చేయండి లేదా లైక్స్ చేయండి, నేను తీస్తానండి. ఇదేనండి ఈరోజుకి బ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ అలాగే వచ్చేసి బాబా గుళ్ళో నిన్న ధనలక్ష్మి పూజ ఆ క్లిప్పింగ్ కూడా చూసారు కదా, సో అదేనండి. ఓకే, బాయ్ బాయ్, కీప్ వాచింగ్ టాక్.